इवा मैं तेलंगाना राष्ट्रम एर्पड़न तरह मोटमोद इध व्यवसाय प्रांमी पंद पद्धति चक्डाम एट टाइम सांक्षन चुस्कनी मेजारटी कोजकवर्गम निजकवर्गम इवा एसआरएस नील रावटे वे याबे कोूपाल तो मेरे इरीगेशन मंत्री उन्ना आर्थिक मंत्री उन्ना बाबूचेक मेवे इवा इन पनक इवा चिलवल पलक विमर्शे प्रयत्न चुनाव इधी चरत्र क्षमितदानी तपक दुब्बाक इंचारजी उ इलाटी मटल चप्पनपड़ू कर्रगाचि वातपेटो इकड़क अंत कर्रगाचि वातपेट आस्कार इला अड़ा मिम्मली नीन पेंशन व्यतिरे कल्याण लक्ष्मी व्यतिरे रईत बंधु व्यतिरे संक्षेम पथका व्यतिरे नीन एक् व्यतिरे नीन व्यतिरे केवल पथकालमे का बंगार तेलंगा मारे तेलंगा बंगार तेलंगा मारे वाल काल वाल निबड़ बतके सत्ता रावाले गरक प्रभुत्मी आधार पड़कों तेलंगाणा युवशक्ति कोव ले ज्ञाना कोव ले नीलक कोव ले वेशा कोव ले भूमक कोव ले गोपा पटल पड़ने आस्कार प्राथम काबी मन आ दिशा तीसपोवाले पेदरक लेने आकली केकल लेने आत्महत्य लेने सुसंपन्नम तेलंगावाले अ मुख्यमंत्री गारु कूडा चाला सारी चेप्तारु परिगेरुकुंटे कडुपु निंडदु पंट पंडिते कडुपु निंडुतदनि चेप्पिना निर्वेगा चेप्पिना इवि इन्नि रकाल संक्षेम पथकालु इस्तुन्नप्पटिकी कूडा अंतिमंगा तेलंगाण आ दिशकु देशंलोने ओक नंबर वन राष्ट्रानिकि एदगालनि चेप्पेटुवंटि ओक पाजिटिव दृक्पथंतो चेप्पिन तप्प नेगटिव दृक्पथंतो चेप्पलेदु नेगटिव दृक्पथं चेप्पलेदु इवाल नेनु डिमांड चेस्तुन्ना नेनु रोज डिमांड चेस्तुन्ना नेनु चल्लूरु सभलो एमनि चेप्पिना मूड नर संवर मुख्यमंत्री गारु पेंशन लाकेस गतन अधिकार सर्पंच गारु भर्त चलते रिकमेंडे पेंशन वे एमआरओ गार मंथली मंथली वीकली वीकली दरखास्त पेंशन वे कलेक्टर दूर पेंशन वे इवाला मंत्री ये पंचायतराज मंत्री अच्छे पेंशन इवानो आ पंचायतराज मंत्री पेंशन रिकमेंडे इच्छे परस्थित लेकिन लाकेस मुख्यमंत्री गारु पेंशन इवाले मुख्यमंत्री गारे एडेगा कार्ड रावे मुख्यमंत्री गारे लाक ओपन चेयले इवा ये स्कीम इच्छा ये पथकमचना लाक ओपन चेयर तप इंकोट का चबटी इला राजीनामा चबटी प्रजल मीदी प्रेम लेकिन मुसल तल नी प्रेम लेकिन भर्त चलना विडोस मीदी प्रेम लेकिन इवा हुजराबाद एन कटी ఇప్పటికైనా పెన్షన్ ఇస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను ఈ పెన్షన్ అనేది ఒక హుజరాబాద్ కు మాత్రమే పరిమితం కాకుండా యావత్ తెలంగాణటువంటి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏమని చెప్పి డిమాండ్ చేస్తున్నాను ఇవాల 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పి అయితే నిన్నే తీసుకున్నావో నాలుగేళ్ల కితను మానిఫెస్టో రాసుకున్నావో ఇలా మాట ఇచ్చినావో తెలంగాణ వ్యాప్తంగా కూడా అమలు చేయమని చెప్పి కోరుతున్నాను నేను ఎప్పుడూ సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదు కానీ సంక్షేమ పథకాలు పేదలకు మాత్రమే అందాలి తప్ప ఉన్నోనికి అందద్దని అంటున్నాను ఇవాల రైతు బంధు మీరు ఇస్తున్నారు రైతు బంధులో సురేష్ రెడ్డి గారు ఇన్కమ్ టాక్స్ కట్టే బిడ్డ ఈటల రాజేంద్ర గారు ఇన్కమ్ టాక్స్ కట్టే బిడ్డ నాలంటోని కూడా 5 లక్షల 10 లక్షల రూపాయల సమర్థనకు వస్తే ఇది అరిష్టం అని చెప్పినా లక్ష రూపాయల రుణం కోసం దళితులు బ్యాంకుకు పోతే 7 లక్ష కండిషన్స్ పెడతా ఉన్నారు లక్ష రూపాయల రుణాన్ని పొందలేకపోతున్నారు కానీ ఈటల రాజేంద్ర అంటోని కూడా 10 లక్షల రూపాయల రైతు బంధు వస్తే సురేష్ రెడ్డి గారు కూడా రైతు బంధు వస్తే ఇదిట్లా ఇదేం సమాజం అంటే పడిగా నేను రైతు బంధు ఇవ్వు కానీ రైతు బంధు పేదలకు మాత్రమే ఇవ్వు పేద రైతాంగానికి మాత్రమే ఇవ్వు అని చెప్పిన రైతు బంధు ఇంకొక డిమాండ్ కూడా చేశా నేను ఇవాల భూమి కలిన వాళ్ళు కనీసం ఇంత ఉన్నోళ్ళు అవుతారు కానీ గుంటడి భూమి లేక రెక్కల కష్టం నమ్ముకొని ఇతరుల భూములు లీజ్ తీసుకుంటారు ఇంకేద పేదలు ఉంటారు లీజ్ తీసుకునే ఫార్మర్ పేదవాడా భూమి ఉన్నవాడు పేదవాడా ఇవాల నేను అడిగిన లీజ్ తీసుకున్న ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రైతు బంధు వచ్చినట్టు చేయమని చెప్పి చెప్పినా కానీ మీరు ఎవరికి ఇచ్చిండు గుంటడి భూమి లేక రెక్కల కష్టం నమ్ముకొని పిల్ల జెల్ల గదే 2 ఎకరాలు 3 ఎకరాలు లీజ్ తీసుకుని బతికేటువంటి వాళ్ళకి ఏమను ఏం సహాయం చేయలే కానీ ఇవాల నాలాంటి వాళ్ళకు మాత్రమే సహాయం చేసే ప్రయత్నం చేస్తే మంచి కాదని చెప్పిన నేను
అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా రేపు కూడా చెప్తా నేను. ఇవాళ ఈటల రాజేంద్ర అంటోడు పేదల పక్షాన నిలబడేటువంటి బిడ్డ, ఎక్కడ టెంట్ వేసి హక్కుల కోసం ఉద్యమించిన హక్కుల కోసం మద్దతు ఇచ్చిన బిడ్డ తప్ప ఈటల రాజేంద్ర అంటోడు సంక్షేమానికి వ్యతిరేకం, పేదలకు వ్యతిరేకం, మహిళలకు వ్యతిరేకం, రైతులకు వ్యతిరేకం. ఈ చిల్లర ప్రచారాలు మంచిది కాదు హరీష్ రావు గారు. ఇట్లాంటి ప్రచారాలు చేసి అబాస్పాలు కాకు, పల్చ పడకులు, పల్చ పడకులు. ఇప్పుడు మీ నా ప్రయాణం ఒకరోజు ప్రయాణం కాదు కదా, 18 సంవత్సరాల అనుబంధం మనది, 18 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం మనది. నీ సైకాలజీ ఏందో నాకు తెలుసు, నా సైకాలజీ ఏందో నీకు తెలుసు, నేనేం చేస్తానో నీకు తెలుసు, నువ్వేం చేస్తావు నాకు తెలుసు. కానీ ఇట్లాంటి ఇలా నువ్వేదో ఆశపడి, నువ్వేదో మీ మామ దగ్గర మార్కులు కొట్టాలని చెప్పి గతాన్నంతా కూడా మర్చిపోయి ఇవాళ ఇట్లాంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా ప్రజాక్షేత్రంలో మీలాంటి వాళ్ళు అబాసు పాలవుతారు, పల్చబడిపోతారు అని చెప్పి హెచ్చరిస్తాం. ఇక మీడియాలో ఎట్లా చేస్తున్నారు, మొన్నేమో మా బామ్మార్ది మీద ఒకటి పుట్టించారు, ఇవాళ కూడా సోషల్ మీడియా ఒకటి పుట్టించారు. నేనట కులం పేరు ఇవ్వండి పెట్టి వచ్చేసినట్ట. అరే ఈ సోషల్ మీడియాలో ఈ పిచ్చి కథలను బంద్ చేయండి. మేము ఇంతవరకు ఒకరు సభ జరిగితే సభ సజావుగా జరగాలని కోరుకుంటా, ఒకరు ప్రచారం చేసుకుంటే వాళ్ళు ప్రజాస్వామికంగా ప్రచారం చేసుకునే అధికారం ఉండాలని కోరుకుంటా, ఏదైనా నిజం ఉంటే మాట్లాడాలి తప్ప నిజం లేకపోతే మాట్లాడకూడదని చెప్పి చెప్పేవాడిని. కానీ నాలాంటి వారి మీద ఇట్లాంటి చేస్తే నా చరిత్ర తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకంలో ఉన్న చరిత్ర. నేను మాట్లాడితే ప్రజలు నమ్ముతారు, మీరు మాట్లాడితే ప్రజలు నమ్మరు, మీరు మాట్లాడితే ప్రజలు నమ్మరు. కాబట్టి ఇట్లాంటి చిల్లర ప్రచారాలు, చౌకబారు ప్రచారాలు, గోబల్స్ ప్రచారాలు నాలాంటి వారి మీద, నాలాంటి ధర్మం కోసం న్యాయం కోసం కొట్లాడటం మీద చేస్తే అది మీకే తగులుతుంది తప్ప ఇంకోటి కాదు. సూర్యుని మీద ఉమ్మేస్తే మీ ముఖాల మీద ఎట్లా పడుతుందో, ఈశ్వరుని మీద ఎట్లా పడుతుందో, మీరు నా మీద విమర్శ చేస్తే మీకు మీరు పతనమైతే తప్ప నేను పతనమయ్యే ప్రసక్తి లేదు. ఇవాళ కూడా చెప్తున్నా 18 సంవత్సరాలుగా వాళ్ళ కాళ్ళకు ముళ్ళితే పన్నుతో పెక్కిన బిడ్డను నేను. ఈ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేసి వాళ్ళ ప్రేమను పొందిన బిడ్డను నేను. ఇవాళ నియోజకవర్గంలో ఎక్కడికి పోయినా మా రోడ్లు చూడండి, ఎక్కడికి పోయినా మా బ్రిడ్జ్లు చూడండి, ఎక్కడికి పోయినా ఇవాళ మా గ్రామాల్లో సీసీ రోడ్లు చూడండి అని చెప్పి మనం చేస్తాం. ఇవాళ హుజూరాబాద్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు, హుజూరాబాద్ ప్రజలు సంక్షేమాన్ని కోరుకుంటున్నారు, మా హుజూరాబాద్కు మంచి జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు కూడా ఆలోచించాలి హుజూరాబాద్ ప్రజలు. ఇవాళ వారు 7 ఏండ్లు మంత్రిగా ఉండి చేయలేనటువంటి పనులు రేపు గెలవనే గెలవడు, తలకాయ కిందికి పెట్టి కాళ్ళు మీదకి పెట్టినా గెలవడు. కానీ ఒక పైస మందం గెలిచిండే అనుకో, మరి 7 ఏండ్లు మంత్రిగా ఉండి చేయలేనటువంటి వ్యక్తి రేపు ఒక సాధారణ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎట్లా చేయగలుగుతాడు, హుజూరాబాద్ను అభివృద్ధి పథంలో నడిపించగలుగుతాడా, 7 ఏళ్లుగా రానటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆయన అందించగలుగుతాడా, ఇవన్నీ మనం ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఈ సెంటిమెంట్ డైలాగులు కాదు కదా, మనకు కావాల్సింది హుజూరాబాద్ ప్రజలకు అభివృద్ధి కావాలి, మనకు సంక్షేమ కార్యక్రమాలు అందాలి, హుజూరాబాదు రేపు మరింత వేగంగా అభివృద్ధి పథంలో దూసుకుపోవాలి. దాని గురించి ఇవాళ మనం ఆలోచన చేద్దాం. ఇవాళ ఒక వ్యక్తి ప్రయోజనం ముఖ్యం కాదు, హుజూరాబాద్ వ్యవస్థ ప్రయోజనం మనకు ముఖ్యం. ఒక వ్యక్తికి లాభం అయితే మనకేం జరగదు, 229,000 ఓటర్లు కలిగిన హుజూరాబాద్ ప్రజలకు లాభం జరగాలంటే మనం టీఆర్ఎస్ పార్టీని గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించుకోవాలి. ఇవాళ దయచేసి మీ అందరిని కూడా కోరేది ఒక్కటే, వ్యక్తి ప్రయోజనం ముఖ్యమా, 229,000 హుజూరాబాద్ ప్రజల ప్రయోజనం ముఖ్యమా, ఇవాళ మనం ఆలోచన చేసుకోవాలి. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా మనం పనిచేసినాం, ఇవాళ రైతు బంధిస్తే అన్ని వర్గాల ప్రజలకు మనం అందించినాం, ఇవాళ హుజూరాబాద్లో మీరు చూస్తే 24 గంటల కరెంట్ ఇస్తే అన్ని గ్రామాలకు ప్రజలకు కూడా మనం అందించినాం, ఇట్లా అన్ని కార్యక్రమాలను కూడా పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ అందించిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి రేపు కూడా మన హుజూరాబాద్ను గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆశీర్వదించి పంపినటువంటి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని గెలిపించుకుంటే, శ్రీనివాస్ యాదవ్ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి, ఒక శక్తిగా మీ ముందుకు వస్తున్నాడు. శ్రీనివాస్ యాదవ్కు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉన్నాయి, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి నిండు ఆశీస్సులు ఉన్నాయి, మా గంగుల కమలాకర్ గారు, నేను, మొత్తం కేబినెట్ యొక్క ఆశీర్వాదంతో గెల్లు శ్రీనివాస్ యాదవ్ మీ ముందుకు వస్తున్నాడు. ఇలా గెల్లు శ్రీనుకు
బ్రహ్మాండమైనటువంటి పోరాట స్ఫూర్తి ఉన్నది. చాలా పోరాటం చేసిండు, కొత్తగా రాజకీయాల్లోకి రాలే. 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడ్డాడు. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో రబ్బర్ బుల్లెట్లను బాష్పవాయు గోళాలను లెక్క చేయకుండా మరి ముందుకు ఉరికినటువంటి ఒక ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్. ఇనుప కంచెలను బూట్ల చప్పుళ్లను కూడా పట్టించుకోకుండా ఆ రోజు పోరాటం చేస్తే అప్పటి ప్రభుత్వం అరెస్ట్ చేసి చెర్లపల్లి జైల్లో పెట్టే 20 రోజులు జైల్లో ఉన్నాడు. కానీ జై తెలంగాణ నినాదం మాత్రం వెనుక వేయనటువంటి వ్యక్తి గెల్లు శ్రీనివాస్ యాదవ్. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి విభాగ అధ్యక్షుడిగా పోరాటం చేస్తూ ఉంటే అప్పటి ప్రభుత్వం గెల్లు సీన్ను అరెస్ట్ తీసుకుపోయి చెంచల్ కూడా జైల్లో పెట్టే కూడా 7 రోజులు తెలంగాణ కోసం చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నా ఆయనలో పోరాట స్ఫూర్తి పెరిగింది, ఉద్యమ స్ఫూర్తి పెరిగింది. కష్టపడి కేసీఆర్ గారి వెంట మరి 20 ఏండ్లు పనిచేసినటువంటి వ్యక్తి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు. ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు, 20 ఏండ్ల నుంచి కేసీఆర్ అడుగుజాడల్లో విద్యార్థి విభాగంలో మరి అద్భుతంగా పనిచేసినటువంటి వ్యక్తి, మంచి అవగాహన కలిగినటువంటి వ్యక్తి, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, అన్నీ ఆకలింపు చేసుకున్నటువంటి వ్యక్తి మన గెల్లు శ్రీనివాస్ యాదవ్. అలాంటి మంచి యువకుణ్ణి, ఉత్సాహవంతుణ్ణి మనం గెలిపించుకుంటే రేపు అన్ని రంగాల్లో మన హుజూరాబాద్ అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతుంది. టీఆర్ఎస్వీలో అధ్యక్షుడిగా పనిచేసిన మొట్టమొదటి అధ్యక్షుడు ఎర్రొల్ల శ్రీనివాస్ గారు, ఎస్సీ కమిషన్ చైర్మన్ అయిండు. రెండవ టీఆర్ఎస్వీ అధ్యక్షుడు బాల్కా సుమన్ ఎంపీ అయిండు, ఇలా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పుగా పనిచేస్తుండు. మూడవ అధ్యక్షుడిగా పనిచేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ రేపు హుజూరాబాద్కు కాబోయే ఎమ్మెల్యే. అంటే ఆ టీఆర్ఎస్వీ అధ్యక్ష పదవి అనేది బాగా అచ్చి వస్తుంది ఎవరికైనా. ఎవరు టీఆర్ఎస్వీ అధ్యక్షుడు అయితే ఆయనకు పదవి గ్యారంటీ. మొదటి అధ్యక్షుడు ఎస్సీ కమిషన్ చైర్మన్ అయిండు, రెండవ అధ్యక్షుడు ఎంపీ అయిండు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మూడవ అధ్యక్షుడిగా వచ్చిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా గ్యారంటీ ఎమ్మెల్యేగా పోతా ఉన్నాడు. ఆ పదవిలో ఆ మహత్యం ఉంది, టీఆర్ఎస్వీ అధ్యక్ష పదవిలోనే ఆ బలం ఉన్నది. మరి మూడవ అధ్యక్షుడిగా కేసీఆర్ ఆశీస్సులతో మన ముందుకు వచ్చిన గెల్లు సీను గెలుపు ఖాయం, తేలాల్సింది మెజార్టీ మాత్రమే. తేలాల్సింది సీను ఎంత మెజార్టీతో గెలుస్తాడో తేలాల్సిందే తప్ప గెలుపు విషయంలో ఎవరికి ఏం డౌట్ లేదు. గడియారాలు వంచినా, గ్రైండర్లు వంచినా, కుక్కర్లు వంచినా, కుట్టు మిషన్లు వంచినా, కుంకుమ బరళ్ళు వంచినా, శత్తిర్లు వంచినా, ఇంకేం వంచినా గెలిచేది మాత్రం గెల్లు సీనే. హుజూరాబాద్ ప్రజలు వీటిని నమ్మరు. హుజూరాబాద్ ప్రజలు ఆత్మగౌరవం కలిగిన ప్రజలు. హుజూరాబాద్ ప్రజలు అభివృద్ధిని కోరుకునేటువంటి ప్రజలు. హుజూరాబాద్ ప్రజలు సంక్షేమ కార్యక్రమాల్ని కోరుకునేటువంటి ప్రజలు. హుజూరాబాద్ ప్రజలు 2001 నుంచి నిన్న జరిగిన 2018 ఎన్నికల వరకు గులాబీ జెండానే జై తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని తప్ప ఇంకే పార్టీని కూడా ఈ ప్రాంతంలో గెలిపించలేదు. అంటే ఈ హుజూరాబాద్ అనేది టీఆర్ఎస్ పార్టీకి గడ్డ అడ్డ. ఇది టీఆర్ఎస్ పార్టీ అడ్డ, హుజూరాబాద్ గడ్డ. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి తప్ప ఇంకో పార్టీని ఎప్పుడు కూడా ప్రజలు గెలిపించలేదు. అది అసెంబ్లీ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా, స్థానిక సంస్థల ఎన్నికలైనా, అన్ని ఎన్నికల్లో కూడా ఎప్పుడు కూడా గులాబీ జెండాను ఎత్తుకున్నటువంటి గడ్డ ఈ యొక్క హుజూరాబాద్ కమలాపూర్ గడ్డ. అందువల్ల రేపు కూడా మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, తప్పకుండా మా విద్యార్థి విభాగం అధ్యక్షుడు కేసీఆర్ ఆశీస్సులతో వచ్చిన గెల్లు సీను గెలుపు ఖాయం ఖాయం అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఇలా మా పోచమల్లన్న స్వచ్ఛందంగా డిక్లేర్ చేసి ఇలా గెల్లు సీన్ను క్యాండిడేట్ డిక్లేర్ చేయగానే నేను కూడా గెలిపిస్తా, గెల్లు సీన్ కోసం సాయం చేస్తా, టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తా అని చెప్పి ఇలా వారు ముందుకు వచ్చింది. ఇలా వారు ఒక వ్యక్తి కాదు కదా, ఆయన ఒక జమ్మికుంటలో కౌన్సిలరో లేకపోతే ఫలాను ఊరో కాదు కదా, వారు మొత్తం హుజూరాబాద్ తాలూకాలు అనేక గ్రామాల్లో వారికి పరిచయాలు సంబంధాలు ఉంటాయి. విస్తృతమైనటువంటి ప్రజా సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి, మరి విలువలతో కూడినటువంటి మరి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ఇవాళ టీఆర్ఎస్ పార్టీలోకి రావడం చాలా సంతోషం.